నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం న్యూస్ స్వప్న. విశాఖ ఉక్కు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లటం లేదు అని కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనతో ఈ వివాదానికి తాత్కాలిక ఉపశమనం దొరికిందని నేతలు భావించారు. అయితే కాస్త ఊపిరి పీల్చుకునేలోపై మరో బాంబు పేల్చింది కేంద్ర సర్కార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపే ప్రసక్తే లేదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఆర్ఐఎన్ఎల్ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ సర్కార్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా బిడ్డింగ్కు ఔత్సాహికులను ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది. ముందు నుంచి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్న బిడ్డింగ్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు సింగరేణి సంస్థతో బిడ్ వేసేందుకు సాధ్య సాధనలను పరిశీలించింది. ఇందుకోసం అధికారుల కమిటీని విశాఖకు పంపించింది కూడా. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి బొత్స స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై మా విధానం ఒకటే అని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదమన్నారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఆ టాపిక్గా మారింది. ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేస్తున్నాము అంటూ కూడా విశాఖ పర్యటనకు వచ్చిన ఉక్కు సహాయక మంత్రి భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఏమాత్రం కూడా పొంతనలేని పరిస్థితులు అయితే ప్రస్తుతం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తనైతే ప్రస్తుతం ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయట్లేదు అంటూ భగత్ సింగ్ చెప్పినప్పటికీ కూడా వెను వెంటనే ఆ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ముందుకు వెళ్తుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏదైతే ప్రైవేటీకరణ దిశగా వెళ్ళట్లేదు అనే వార్తలు వస్తున్నాయి, వాటిని అయితే పూర్తి స్థాయిలో కొట్టిపడేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. అలాగే మనకి రాజకీయ విశ్లేషకులు కృష్ణంరాజు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణంరాజు గారు నమస్తే అండి. అలాగే టీడీపీ నేత విజయ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, స్వప్న గారు, వేణుగోపాల్ గారు నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సంబంధించి రోజుకొక నిర్ణయంతో ముందుకు వస్తుంది. ఇటువైపు గత 800 రోజుల దగ్గర నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళ డిమాండ్స్ని వినిపిస్తూనే ఉన్నారు. గత 800 రోజుల నుంచి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదో ఉపశమనం కలిగించామా అన్నట్లుగా నిన్న మొన్న వచ్చిన వార్తలను చూసినట్లయితే కేంద్ర ఉక్కు సహాయక మంత్రి భగత్ సింగ్ వ్యాఖ్యలు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని అనుకునే లోపే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో త్రోసిపుచ్చింది. మరి ఇలాంటి రోజుకొక మాట కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అంటున్నారు? దీన్ని ఎలా తీసుకొచ్చంటారు? మీకు అదే విధంగా విజయ్ కుమార్ టీడీపీ నాయకులకి, అనలిస్ట్ విజయ్ కృష్ణరాజు గారికి, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారము. నమస్కారం అండి, చెప్పండి. స్వప్న గారు వినపడుతుందా? వినపడుతుందండి, మాట్లాడండి. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా, ఉమ్మడి రాష్ట్రం 1966 విశాఖ ఉక్కు నుంచి ఆంధ్రుల హక్కు అనే ఉద్యమము 32 మంది బలిదానంతో కూడుకునింది. అప్పటి నుంచి పోరాడితే 1971 ఇందిరాగాంధీ గారు ఆ విశాఖ కర్మాగారానికి శంకుస్థాపనం జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాలకు గాను అది ఉత్పత్తిలో ప్రారంభమవడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మనకు ఏదైతే నవరత్న హోదా కలిగి ఉంది, ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, 5 ఇండస్ట్రీస్ లో ఇది మొదటి ప్లేస్ కి రావడం జరిగింది. ఇంత సాధించి ఈ రోజు మళ్ళీ మనం ఏం చేస్తున్నారు అంటే అదే కర్మాగారం గురించి పోరాటం చేయాల్సింది కర్మ మన ఆంధ్రులకి కలగడం జరిగింది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి పైన లేకుండా ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అదే విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అదే. ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 120 సంస్థలు దాదాపు ఎల్ఐసి, రైల్వే అన్ని ప్రైవేటీకరణ చేసేసింది. అదే విధంగా 150 లక్షల కోట్లు అప్పు చేసేసింది. మళ్ళీ మళ్ళీ మేము భారతదేశం ఉద్ధరించినామని చెప్పి బీజేపీ పదే పదే చెప్తుంటుంది. ఈరోజు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో అప్పులు చేసి పెట్టేస్తే వాళ్ళు దివాలా తీసి దేశాలు వదిలి పారిపోతే అప్పుడు రుణాలు మాఫీ చేస్తారు. ఈ రోజు ఆదుకోమంటే మాత్రం 125 లక్ష ఇవి సమాధానాలు చెప్తున్నారు. ఈరోజు మేము అడగడం సూటిగా ఒకటే, 2 సంవత్సరాల క్రితమే ఏదైతే గౌతమ్ రెడ్డి గారు ఐటీ మంత్రిగా ఉన్నారో ఆ రోజే అడిగారు, మేము స్టీల్ ప్లాంట్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము సముఖంగా ఉన్నాము, దానికి ఉన్ని అప్పుల్ని రద్దు చేయండి, అదే విధంగా మాకు మైన్స్ కేటాయింపులో సహకరించండి అని చెప్పి అడగడం జరిగింది. దానికి మాత్రం సమాధానం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏదైతే ఉందో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకునేసి మళ్ళీ రాజకీయం చేయదలుచుకునేది. ఈరోజు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ అప్పులు రద్దు చేయమని చెప్పండి. అదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మైన్స్ అలాట్ చేస్తారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ అనేది ఖచ్చితంగా ముందుకు పోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో విషయం, కేసీఆర్ తెలంగాణ నాయకులేమో అక్కడ ఇండస్ట్రీస్ అంతా లాకౌట్ చేపించేశారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఈ విశాఖ స్టీల్ అని నేను ఆదుకుంటానంటున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు బయ్యారం మైన్ తెలంగాణలో ఉండేదని అలాట్ చేసి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, అడ్డుకున్నాయి, ఉద్యమాలు చేశాయి. మళ్ళీ ఈ రోజు ఏదో అందరూ మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అనుకూలం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాయి.
తెలుగుదేశం కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు లోక ఆంధ్రాలో ఉండే బీజేపీ పార్టీలు మేము సముఖంగా ఉన్నాము, నష్టాల్లో ఉండేదాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేము. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొత్తం ని బిడ్ పెట్టలేదు. ఓన్లీ పెట్టుబడులు ఏదైతే మైన్స్ అలాట్మెంట్ లేక మనం మైన్స్ కొనుక్కొని దాన్ని నడపాల్సింది వస్తుంది. ఆ నడపడం వల్ల ఒక్కొక్క టన్నికి 5,000 నుంచి 6,000 వరకు నష్టం వస్తుంది. ఇంకొక 5,000 కోట్లు పెట్టుబడినా అదే పరిస్థితి, ఇంకో 10,000 కోట్లు పెట్టుబడినా అదే పరిస్థితి. ముందులో అప్పులు రద్దు చేయాలి, ఆ విధంగా మైన్స్ దానికి అలాట్ చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అమ్మాల్సిన పరిస్థితి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాను స్వప్న గారు. ఓకే అండి వేణుగోపాల్ గారు. అడగండి. ఓకే అండి వేణుగోపాల్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అలాగే కృష్ణంరాజు గారు, కేవలం స్టీల్ ప్లాంట్ వాల్యూ 3,00,000 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ వాల్యూను 3,00,000 కోట్ల వాల్యూ చేసే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే దిశగా ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా అక్కడున్న కార్మికులు అయితే ఉద్యమ దిశగా వెళ్తూ ఉన్నారు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కూడా 5,000 కోట్లు కేవలం ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ కడుతుంది. 5,000 కోట్లని ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ వారి చేతిలో నుంచి తీసి అదానికి ఇవ్వాల్సిన ఏదో ఒకే ఒక కుట్రతోనే ఈ యొక్క ప్రైవేటీకరణ దిశగా మోదీ ప్రభుత్వం వెళ్తుంది అంటూ కూడా అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ 5,000 కోట్లు కడుతున్న స్టీల్ ప్లాంట్ దాన్ని కొంచెం సపోర్ట్ ఇస్తే ముందుకెళ్దంటారా? స్వప్న గారు, ముందుగా మీకు మన భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఏం చెప్పారంటే భారతదేశం ఒక సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి దాన్ని పేర్కొన్నారు, సామ్యవాద గణతంత్ర రాజ్యం అని చెప్పి. ఈ సామ్యవాదంలో భాగం ఏంటంటే ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ రెండూ కలిసి పయనించాలి, దేశాభివృద్ధికి కృషి చేయాలి. అయితే మీకు మన్మోహన్ సింగ్ గారి హయాం నుంచి ఈ పబ్లిక్ సెక్టర్స్ని అంటే లాభదాయకంగా ఉండే పబ్లిక్ సెక్టర్స్ని కూడా విక్రయించి తుమ్ము చేసుకొని పరిశ్రమలు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎవరన్నా చేయాలనుకుంటే ప్రైవేట్ సెక్టర్నే చేయాలి, వారే వారు చేస్తేనే మనకి రిస్క్ లేకుండా ఉంటుందనే భావన లేదా బాధ్యత రాహిత్యం అనేది ఈ ప్రభుత్వాల్లో పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే విషయంలో మోడీ గారి ప్రభుత్వంతో పాటు గతంలో పనిచేసిన వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారండి. అంటే వీరు ప్రతి ఏటా కూడా ఏమనుకుంటున్నారంటే మనం ఈ సంవత్సరం 2,00,000 కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టర్ విలువైన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మనం విక్రయించాలని చెప్పి అనుకోవటం, దాంట్లో 10-15% మాత్రమే విక్రయించుకోగలగటం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2021-22 కేంద్రం ఏమనుకుందంటే దాదాపు 175,000 కోట్ల రూపాయల విలువైన ధనాన్ని ఈ పబ్లిక్ సెక్టర్స్ అమ్మటం ద్వారా సమకూర్చుకోవాలని చెప్పి భావించిందండి. కానీ దాంట్లో వారు సాధించింది ఎంతంటే కేవలం 15,000 కోట్ల రూపాయలు. అంటే ఈ పబ్లిక్ సెక్టర్స్ విక్రయించే విషయంలో ఈ ప్రభుత్వాలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకం మంచిదే, ఇది మన భారతదేశానికి కార్మిక రంగానికి అందరికీ మంచిదే. వారు ఎంత ఫెయిల్ అయితే పబ్లిక్ సెక్టర్స్ అనేవి అంత కాలం మనగలుగుతాయి. మరో అంశం ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 ఏళ్ళు అయింది, ఆయన కూడా ఈ పబ్లిక్ సెక్టర్స్ విక్రయించే విషయంలో చాలా ఉత్సాహంతో ఉన్నారు. కానీ మీకు గుజరాత్ లో కూడా దాదాపు 65 పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్ ఉన్నాయమ్మా. గుజరాత్ లో దాదాపు 65 పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్ ఉంటే దాంట్లో ఒక్కదాన్ని కూడా విక్రయించడానికి ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరూ ప్రయత్నించలేదు. కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడానికి వారు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా యాంటీ నేషనల్ యాక్టివిటీ అవుతుంది. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ పరం చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇది దీంట్లో మిగతా యూనిట్స్ అన్ని కూడా ఆ దేశ అవసరాలు లేకపోతే ఆ ప్రాంతీయ అవసరాలు దాని దృష్టిలో పెట్టుకుని పెట్టారండి. ఇక్కడ మాత్రం ఏంటంటే ప్రజల త్యాగాలతో ప్రజలు ఇచ్చిన భూములతో దానిని నెలకొల్పారు. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మిగతా పబ్లిక్ సెక్టర్స్ కి దీనికి అసలు పొంతన లేదు. ఇది ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఆస్తి. ఇది దీనిని ప్రైవేట్ పని చేయటం అనేది మోడీ గారు కాదు కదా, మరి ఎవరు వచ్చినప్పటికీ కూడా అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారంటే మేము ఈ ఉత్పాదక సామర్థ్యం అనేది చాలా ఉంది,
విశాఖ స్టీల్ ప్లాంట్ కి, దాంట్లో మనం 80% కూడా మనం వాడుకోవటం లేదు కాబట్టి మిగతా ఉత్పాదక సామర్థ్యాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక 5,000 కోట్ల రూపాయలు మూలధన పెట్టుబడి లేకపోతే కోకింగ్ కోలు ఫర్నేస్ కోలుకి ఇది ఎవరన్నా ఇవ్వడానికి ముందుకొస్తే వారికి మేము తలుపులు తెరుస్తామని చెప్పి విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెప్పడం, దాంట్లో భాగంగానే ఈ రోజు వరకు కూడా 22 బిడ్లు పట్టడం, తర్వాత దీన్ని మరి ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేస్తారని చెప్పి చెప్పేవాడి కోసం అని చెప్పి మరో 5 రోజులు గడువు పెంచడం. ఇదైతే ఇక్కడ ప్రయాసం ఏంటంటే ఈ మొత్తం ప్రయాసంలో మీకు తెరాస అంటే అలియాస్ బరాస భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాన్ని చేయటం. మొన్నటిదాకా ఏం చెప్పారంటే చూసారా మేము మీ బిడ్లో పాల్గొనడానికి మేము వచ్చేస్తున్నాం, మేము సింగరణి కూడా వచ్చేసి మా అధికారులను ఎక్స్ప్రెస్ పంపించాం మేము అని చెప్పి చెప్పడం. ఆ తర్వాత ఈ ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి వచ్చి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రకటన చూసారా మేము కేంద్రం మెడల వంచేసాం, మేము కేంద్రం భయపడిపోయింది ప్రైవేటైజేషన్ ఆపేసింది అని చెప్పి ప్రకటన చేయటం. ఆ తర్వాత మళ్ళీ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వటం, మేము ప్రైవేటైజేషన్ ఆపట్లేదని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ బారాస చేసే రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలని కూడా ప్రహాసనంగా మారిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మరింత గట్టిగా ఈ విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా చేయడానికి తన వంతు పాత్ర చేయాలి. ఎందుకు చేయాలంటే దీనికి ఒక్క ప్రభుత్వమే కాదండి, అన్ని రాజకీయ పక్షాలు ఈ పని చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ అనేది ఆగిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మొన్న 29వ తేదీన కేంద్ర బొగ్గు గనుల శాఖ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అదేమిటంటే దేశవ్యాప్తంగా ఉన్న 101 బొగ్గు గనులను ప్రైవేటైజేషన్ చేస్తున్నాం మేము అని చెప్పి టెండర్లు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఇదే టెండర్లకు సంబంధించి తమిళనాడులో కూడా ఉన్నాయండి కొన్ని 4 బొగ్గు గనులు ఉంటే ఈ 4 బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటైజేషన్ చేయకూడదు, వాటి వేలం ఆపేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీద ప్రభుత్వాన్ని కోరాయి. అంతేకాకుండా ఈ తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా వెళ్ళి స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రిని కలుసుకొని విజ్ఞాపన పత్రం ఇచ్చి ఏమైనా కానివ్వండి, అక్కడ ఏం చేశారంటే వారి దగ్గర స్పష్టంగా నామీ తీసుకున్నారు. అదేమిటంటే మేము ఈ 101 బొగ్గు గనుల వేలం నుంచి తమిళనాడులోని బొగ్గు గనులను మినహాయిస్తున్నాము, వాటిని మేము వేలం వేయట్లేదు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే రాజకీయ పక్షాల్లో చిత్తశుద్ధితో ఏకాభిప్రాయంతో ముందుకు వెళితే కేంద్రం కూడా వినే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి రాజకీయ పక్షము కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు భంగంగా మారుతున్నాయి, దీన్ని ఆపుకోవాలి. ఇంకో విషయం చివరిగా మీకు భారతీయ జనతా పార్టీ విషయం మన టీఆర్ఎస్కి వచ్చేప్పటికీ వాళ్ళు కూడా మేము వాళ్ళకి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి హఠాత్తుగా వారికి అవ్యాజ్యమైన ప్రేమ వచ్చింది, సరే ఆ రాష్ట్రానికి సంబంధించి వారు నిజాం సుఖసం చుక్కుగా మార్చారు, అలాగే వర్కర్స్ ఆర్టీసీ కార్మికుల సమ్మెను దారుణంగా ఉక్కుపాదంతో అణచివేసి వారి రోదనలకు కారణమయ్యారు. వారు ఏం చేస్తాం ఈరోజు ఏమన్నారంటే మేము విశాఖపట్నం వస్తాం అక్కడ కార్మికులను ఉద్ధరిస్తాం అని చెప్పి అన్నారు. ఈ మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. అలాగే విజయ్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గుడ్ ఈవినింగ్ అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 60 ఏళ్ల చరిత్ర ఉంది. ద బెస్ట్ క్వాలిటీ ఉక్కును ఏదైతే ఉందో స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. చూసినట్లయితే ఉన్న వాటిలో బెస్ట్ క్వాలిటీ అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు అయ్యాయంటూ కూడా ఒకనొక సందర్భంలో వైసీపీ ప్రభుత్వ తరఫున మంత్రులు కానీ లేకపోతే నేతలు కానీ చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఇది చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ ప్రైవేటీకరణ అంశం అనేది తెర మీదకి వచ్చిందా, కేంద్ర ప్రభుత్వంతో అప్పుడే ఒప్పందాలు అయ్యాయా, మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ స్వప్న గారు, ప్యానల్ నా సభ్యులు వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారికి, అనలిస్ట్ కృష్ణమోహన్ గారికి, ఇతర నాయకులందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ఒకటి స్వప్న గారు ఈరోజు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఒక్క పౌరుడికి కూడా దీని మీద ఉద్యమం చేసే హక్కు ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదానముతో ఎంతో మంది యువకులు ప్రాణ త్యాగాలతో ఆ రోజు ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి అమృతరావు గారు కూడా విశాఖపట్నం వచ్చి కలెక్టరేట్ దగ్గర ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టాలని ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు
24,000 ఎకరాల్లో పుట్టింది స్టీల్ ప్లాంట్. రెండోది ఇక్కడ పక్కన ఉన్నటువంటి నిర్వాసితుల గ్రామాల నుంచి కూడా ఇప్పటికీ 6 నంబర్ కార్డులతో 8,000 మందికి ఉద్యోగ కల్పన రాలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 40,000 మంది పర్మనెంట్ గా పనిచేస్తా ఉన్నారు, 100,000 మంది కాంట్రాక్ట్ బేస్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్, అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చింది తెరపైకి లెగిసిందని. ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆలోచన తీసుకొచ్చారు ఈ ప్రైవేటీకరణ కోసం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా దాన్ని ఆలోచనని విరమించుకోమని చెప్పి ఆపినటువంటి సందర్భం ఒకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదండి? వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచనలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావన అనేది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఆపవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు 22 మంది ఎంపీల్ని నేను రాజీనామా చేయిస్తాను ఆపుతానని చెప్పినటువంటి సందర్భాలు అనేక సార్లు మనం చూసాం. ఇక్కడ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఎంవీవి సత్యనారాయణ అన్నటువంటి ఒక వ్యక్తి ఎంపీ వైసీపీకి ఎంపీగా వ్యవహరిస్తూ ఈరోజు ఇక్కడ బిల్డర్గా కూడా ఆయన ఉన్నాడు. ఇక్కడ భూ కబ్జాదారుడు, ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే ఒక పార్లమెంటరీ ఒక ఎంపీగా వ్యవహరిస్తూ కూడా కనీసం స్టీల్ ప్లాంట్ మీద పార్లమెంట్లో మాట్లాడలేనటువంటి ఇలాంటి ఎంపీలు మన రాష్ట్రంలో ఉండడం కూడా చాలా దౌర్భాగ్యం. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోతా ఉన్నారు, మోడీ గారి మీద ఎందుకు ప్రెజర్ పెట్టలేకపోతా ఉన్నారు అనేది ఈరోజు నేను సూటిగా మరి నేను వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఈరోజు అఖిలపక్ష భేటీ పెట్టి అన్ని పార్టీలను కూర్చోబెట్టండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని పార్టీల్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఈ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఆపే పరిస్థితి ఎందుకు రావట్లేదు? అంటే ఏంటి లాలోచి? జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అడిగితే మోడీ గారు ఇమీడియట్లీగా ఆయన బెయిల్ రద్దు చేస్తారనా లేకపోతే జైలుకి పంపిస్తారనా? ఎందుకు భయం జగన్మోహన్ రెడ్డి గారికి? ఈరోజు విశాఖపట్నం గాజువాక ప్రాంతం, నేను గాజువాక వాస్తవుడిగా, గాజువాక అప్పుడు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వచ్చి దాని మీద మద్దతు పలికినటువంటి పరిస్థితి. ఈరోజే మీరు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా బైక్ ర్యాలీతో పాదయాత్ర ద్వారా సింహాచలం వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని పూజలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది స్వప్న గారు. అంటే ఎవరికి బాధ్యత దీని మీద ఉండాలి? అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి గట్టిగా నిలదీసి పట్టుకొని దీని మీద డిమాండ్ చేస్తే ఆపలేరండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు లాలోచి? అంటే ఆయనకు ఉన్నటువంటి కేసులు బయటికి తీస్తారనా, లేదు అంటే ఆయన బెయిల్ రద్దు చేస్తారనా? విజయ్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు స్వప్న గారు? ఓకే విజయ్ గారు, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మరొక గెస్ట్ అయితే మనకు యాడ్ అయ్యారు, బీజేపీ నేత ఫణీంద్ర గారు. ఫణీంద్ర గారు నమస్తే అండి. రైట్. అలాగే మనకి సిపిఐ రామకృష్ణ గారు కూడా మనకి ఏపీ కార్యదర్శి మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నారాయణ గారు, ప్రస్తుత పరిస్థితి చూసినా బీజేపీ నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట అంటూ కూడా రోజుకు ఒక మాట చెప్తూ ఉంది. ఇప్పటి వరకు 800 రోజుల నుంచి ఏదైతే పోరాటం చేస్తున్నారో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కాస్త ఊరట దొరికిందని చెప్పేసి ఎంప్లాయ్ ఫీల్ అయ్యే లోపే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాని అయితే పూర్తి స్థాయిలో నీళ్లు జల్లిందని అయితే చెప్పొచ్చు. అది నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట బీజేపీ ఎందుకు చెప్తుంది అంటున్నారు? అసలు ముఖ్యంగా అసలు దాని తన ఉద్దేశం ఏంటి అంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నారండి. వారు మాట మార్చొచ్చు తప్పితే వాళ్ళ పాలసీనే పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ కి అప్పచెప్పాలనేది ఒక పాలసీగా తీసుకున్నారు. అందులో భాగంగా అది ఏ రాష్ట్రంలో ఉన్నా సరే పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వారు ప్రైవేట్ కి అప్పచెప్పాలి. తద్వారా దేశవ్యాప్తంగా 75,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కి సమకూర్చుకోవాలని ఒక పాలసీ తీసుకున్నారు. అందులో భాగంగానే మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా వాళ్ళు ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు ఇవాళ విశాఖపట్నం నగరంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఒకే వేదికపైకి వచ్చి వాళ్ళు దాదాపు 790 రోజులుగా వారు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించడం,
అదే విధంగా రాష్ట్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ కూడా, ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలు వారు ఎక్కడున్నా సరే విశాఖ ఉక్కు ఆంధ్రులక్కన ఆ రోజు పోరాటం జరిగింది కాబట్టి దాన్ని ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వారికి ఇష్టం ఉన్నా లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ రంగంలోనే ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అది అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలైనా. కానీ ఇవాళ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లుగా ఇవాళ అందరికంటే ఎక్కువ బాధ్యత ఎవరిపైన ఉందంటే రాజకీయ పార్టీల్లో ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ పైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని టేకప్ చేయాలి. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు వారు స్పందించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 25 మంది లోక్సభలో ఉన్నారు, 12 మంది రాజ్యసభలో ఉన్నారు. దురదృష్టం ఏమంటే ఈ 37 మంది ఉన్నప్పుడు వీళ్ళు ఇదే అంశం పైన ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం కానీ లేదా ఆయనకి రిప్రజెంటేషన్ చేయడం కానీ రాష్ట్రంలో ప్రజలు ఈ రకంగా అనుకుంటా ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటైజ్ చేయకూడదని కానీ వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నారు. స్పీకర్ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మన బిడ్డింగ్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము సింగరేణి కాలనీస్ తరఫున మేము బిడ్డింగ్ లో పాల్గొంటామని అంటానే అందరూ కూడా ఉలిక్కి పడతా ఉన్నారు. ఉలిక్కి పడాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో ఏదేమైనా సరే వాళ్ళ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, కార్మికులు ఏం కోరుకుంటా ఉన్నారో ఆలోచించాలి తప్ప నీవు ఇప్పుడు నీ చేతలది మనం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది కాబట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చురుకంటిసినట్లు అంటించాడు. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా సరే చేయాల్సింది ఏమంటే ఇవాళ ట్రేడ్ యూనియన్లు రాజకీయ పార్టీలు అందరం కూడా ముఖ్యమంత్రి గారు సమావేశపరచాలి. ఆ సమావేశానికి ఎంపీలను కూడా ఆహ్వానించాలి. అందరం కూడా ఏకోన్ముఖంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే తప్ప మనం సాధించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం మాని అందరం కూడా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది, కార్మికులకు మద్దతు ఇవ్వడానికి కూడా బాగుంటుందని నేను భావిస్తాను. ఓకే రామకృష్ణ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, ఏదైతే ఏపీ ప్రభుత్వం ఉందో ప్రైవేటీకరణని ఆపడానికి చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే ఉన్నాయో 32 కేసులు ఉన్నాయో వాటి బెయిల్ ఎక్కడ రద్దవుతుందో అని ఒకే ఒక అంశంతో ఒకే ఒక ఉద్దేశంతో వెనకడుగు వేస్తుంది, కేంద్రాన్ని నిలదీయలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పక్క రాష్ట్రమైన బీఆర్ఎస్, తెలంగాణలో పక్క రాష్ట్రమైన బీఆర్ఎస్ కూడా బిడ్ వేయడానికి ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎందుకు బిడ్ వేయట్లేదు? సుమారు ఇప్పటి వరకు 22 సంస్థలకు సంబంధించి బిడ్లు దాఖలు చేయడం జరిగింది. మరి ఏపీ ప్రభుత్వం బిడ్ ఎందుకు దాఖలు చేయట్లేదు? ఖచ్చితంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రభుత్వ పరిధిలో ఉంచుకోవాలన్నప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు ఏం ప్రయత్నం చేసింది? స్వప్న గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టిన కేసులు తప్పుడు కేసులని ఆల్రెడీ కేసు ఎవరైతే పెట్టారో శంకర్ రావే చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు కేసులు పెట్టించింది అని చెప్పి ఎవరైతే కేసులు పెట్టారో శంకర్ రావు గారే చెప్పడం జరిగింది. ఆయన ఏమయ్యాడో కూడా మనం చూసాం. అదే విధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రనాయుడు కూడా ఆ కేసు పెట్టడం జరిగింది. ఆయన ఏమయ్యాడో చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పరిస్థితి చూసాము. తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన దానికి ఆ పార్టీ ఏ స్టేజ్ లో ఉందో చూసాము. ఇంకుండేది ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ 24లో 2 భూస్థాప్యం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సచ్చారు కాబట్టి సోనియా గాంధీ గారు చెప్పారు, ఎర్రనాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అయిపోవాలి. మీకు ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు. ఊరకప్పు పాలన చేయాలి. ఇదే విధంగా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు వేణుగోపాల్ గారు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి లాంటి అభివృద్ధి పరుడు కోసం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే నవ్వు వస్తా ఉంది. వేణుగోపాల్ గారు నవ్వు వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు కోసం మీరు మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, తనని ఆన్సర్ చేయనివ్వండి. మీరే అన్నారు 32 కేసులకు భయపడి వారు ముందడుగు వేయలేకపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు అంటూ కూడా విజయ్ గారు మీరే అన్నారు. ఆ క్వశ్చన్ కి వేణుగోపాల్ గారు ఆన్సర్ చేస్తున్నారు, తనకి స్పేస్ ఇవ్వండి. మీరు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వేణుగోపాల్ గారు చెప్పండి. చెప్పండి వేణుగోపాల్ గారు. రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకున్నారో ఆ రాజకీయ పార్టీలని భూస్థాపితం అవ్వడం చూసాము.
ఇంకా ఇంకో విషయం ఏమంటే ఈయన అఖిలపక్షం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తే వాహనం తిప్పే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు. వాళ్ళని ఏమన్నా మేము అఖిలపక్షాన్ని పిలవాలా? లేదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మోడీ పిలుస్తాడా, పోయి భుజాన్ ఎక్కదామా అని కాసుకో ఉండాది. వాళ్ళని అఖిలపక్షం పిలవాలా? మేము చెప్పేది ఒకటే, ఈ రోజు ఏదైతే అప్పులు ఉన్నాయో, ఏదైతే మైన్స్ కావాలో, ఆ మైన్స్ కేటాయించేదానికి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే ఖచ్చితంగా మేము వైజాగ్ స్టీల్ ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తేదని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాదు వీళ్ళలాగా గేమ్లు ఆడే పరిస్థితి ఉండదు. ఈ రోజు వైజాగ్ స్టీల్ ని ఏ అప్పులు కానీ అదేవిధంగా మైన్స్ కానీ కేటాయింపు జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి 2 సంవత్సరాల క్రితమే చెప్పింది. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో వాళ్ళు సంస్థలు ఏదైతే ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయడమో, లేకపోతే అక్కడ ఉండే సంస్థలు కేంద్ర రాష్ట్ర ఆధీనంలో ఉండే సంస్థలను మూసేయడమో, నిజాం సుగర్స్ ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ చూడడం జరిగింది. వీళ్ళంతా రాజకీయం చేస్తున్నారు. బయ్యారం ఏదిందో రాజశేఖర రెడ్డి గారు కేటాయింపు చేస్తే విశాఖపట్నం స్టీల్ కి, ఆ రోజు వీళ్ళంతా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళంతా రాజకీయం కోసం 2024లో వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు, ఏదో ఒక ఉద్యోగం కావాలి కాబట్టి విశాఖను తీసుకునేసి ఈ రోజు ఒక దానిపైన డిబేట్ లో దానిపైన రాజకీయం చేసుకుంటూ వీళ్ళు ముందుకు సాగుతున్నారు. మేము చెప్పడం ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయనీయము. మేము అడ్డుకుంటాం. మేము అడిగేది ఏమి, వాళ్ళ అప్పులు మైన్స్ ఏదైతే కేటాయింపులో దాన్ని సహకరించండి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకొని ఖచ్చితంగా ముందుకు పోవడం జరుగుతుంది. నిర్ణయం ఏదైతే ఉందో, ఒకటి కాదు రెండు కాదు, సుమారు స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బ్రతుకుతున్న, జీవనం సాగిస్తున్న 2 లక్షల నుంచి 10 లక్షల మంది మీద ఈ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్ వెళ్తే ఆ ఎంప్లాయీ గురించి బీజేపీ ఏం ఆలోచిస్తుంది? 800 రోజులుగా వారు చేస్తున్న ఉద్యమానికి అర్థమేంటి? ఈ ప్రైవేటీకరణ బీజేపీ జెండా ఎజెండా, పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణే అంటున్నారు, దీనికి మీరు ఏకీభవిస్తారా? విజయకుమార్ అన్న నమస్తే. చాలా రోజులైంది విజయకుమార్ అన్న. నమస్తే. తర్వాత ఎవరు మన శ్రీరామ్మూర్తి గారు ఎవరు లైన్ లో ఉన్నారు, ఇప్పుడే నేను కూడా చూశాను. అయితే ఒకటైతే ఇందాక మీరు ఒక మాట అన్నారు మేడం, ఫస్ట్ ఒక మాట సెకండ్ ఒక మాట అని చెప్పేసి అని అన్నారు అని చెప్పేసి అని ఒక మాట అంటున్నారు. బట్ ఆయన చెప్పిన మాటల్లో మనం క్లారిటీగా కనుక తీసుకుంటే ప్రైవేటీకరణ అంశం అనేది ఇప్పుడు ముందుకు వెళ్ళట్లేదు, అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో, ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళట్లేదు అన్నారే తప్పించి, కానీ ప్రైవేటీకరణ అనేది స్టీల్ ప్లాంట్ అనేది ఆగిపోతుంది అనేది కానీ ఎక్కడ కూడా చెప్పడం అనేది జరగలేదు, నెంబర్ వన్. సో దాన్ని క్లారిటీగా మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా మన వాళ్ళు అందరితో కూడా అది క్లారిటీగా మాట్లాడారు, అది కూడా మీడియాలో వచ్చింది, మన మీడియాలో అన్నింటిలో కూడా వచ్చింది. ఇది నెంబర్ టూ. అండ్ ఇది 100% స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణలో ఒక భాగం అనేది పెద్దలందరూ కూడా ఈ రోజున డెవలప్మెంట్ ప్రాసెస్, మేము లాస్ట్ టైము మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది జరిగింది, అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడడం అనేది జరిగింది పెద్దలు మా మాధవన్నయ్య గారితో కలిపి. సో ఈ విధంగా ప్రాసెస్ నడిపిస్తున్నప్పుడు నిజమైనటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే నిజంగా స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా క్లారిటీగా చర్చలు జరపడం అనేది జరిగింది. దాని ప్రాసెస్ అనేది ఇక్కడ ఏ ఉద్యోగస్తులకు కూడా అన్యాయం అనేది జరగదు. ప్రైవేటీకరణ జరుగుతున్నది అంటే అది కేవలం మాత్రమే డెవలప్మెంట్ ప్రాసెస్ లో ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక ఆ కంపెనీ అనేది ఏవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కంపెనీల్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆ కంపెనీలతో మాట్లాడి విలీనం దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారే కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క ఉద్యోగస్తులకి కూడా అన్యాయం జరుగుతుంది అనేది మటుకు ఎక్కడా కూడా చెప్పలేదు మేడం. ఫణేందర్ గారు చెప్పండి మేడం. ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ కి ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతుంది స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి. అలాంటి స్టీల్ ప్లాంట్ ని అది కూడా సెంటిమెంట్ తో కూడింది, 60 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన స్టీల్ ప్లాంట్, అలాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సాధ్యమని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.
మరి ప్రజల సెంటిమెంట్ సంబంధం లేదా బీజేపీకి అడుగుతున్నాను మేడం. చెప్పండి, ఎంతో మంది మహానుభావులు చేసింది కేంద్ర ప్రభుత్వానికి, ఎవరు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. డెవలప్మెంట్ ఇది ఇక్కడ ప్రైవేటీకరణ అవుతుందా లేకపోతే గవర్నమెంట్ పరంగా అవుతుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కంపెనీస్ వాటి యొక్క పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేక, గవర్నమెంట్ అథారిటీస్ లో ఉన్నటువంటి కంపెనీస్ వాటిని ముందుకు తీసుకువెళ్ళలేక సడన్ లోనే షట్ డౌన్ చేసినటువంటి పరిస్థితులు చాలా మటుకు ఉన్నాయి. మీరు చిట్టువలస జూట్ మిల్స్ తీసుకోండి, విశాఖలో నేను చెప్తున్నాను, అలాగే జింక్ ఫ్యాక్టరీస్ తీసుకోండి, అదే విధంగా ఇప్పుడు చాలా మటుకు బిహెచ్ఎల్ సిచ్యువేషన్స్ తీసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేయాలి అంటే కొంత ఉద్యోగస్తుల మీద, కొత్త ధనం మీద, కొత్త కొత్త ఆలోచనలతోటి, కొత్త కొత్త వివరాలతోటి, కొత్త కొత్త విధానాలతోటి సిస్టమాటిక్ అనేది ఏదైతే ఉందో నేను చెప్తున్నాను. అంటే మీరు మధ్యలో బీజేపీ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ని మేము దేశ వ్యాప్తంగా చూస్తున్నాము, డబుల్ ఇంజన్ తో రన్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అలాంటిది కేవలం ప్రైవేట్ చేతిలో పెడితే మాత్రమే డెవలప్మెంట్ ఎందుకు వస్తుంది అంటే ప్రభుత్వ వైఫల్యం అయింది, అంటే ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉంటే డెవలప్మెంట్ లేదు అంటారా, అంటే ప్రభుత్వ వైఫల్యం అయింది. చెప్పండి ఫణీంద్ర గారు, చెప్పండి పర్మిషన్, నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాటికి పర్మిషన్ ఇచ్చింది కూడా బీజేపీనే కదా. మనుషుల తాలూకా కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త విధి విధానాలతో కావాలి అంటే కొంత వెసులుబాటు అనేది ఇవ్వాలా. అది టెక్నాలజీస్ ని డెవలప్మెంట్ చేయాలంటే అది గవర్నమెంట్ వల్ల అవుతుందా లేదా అనేది కూడా చూసి, అక్కడ షట్ డౌన్ అవ్వట్లేదు. అక్కడ మీరు అది ఆలోచించండి, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వల్ల డెవలప్మెంట్ అవదు అంటారు. దాని యొక్క ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ని పెంచుతున్నాం, కొత్త విధానాలను పెంచుతున్నాం, కొత్త కొత్త డెవలప్మెంట్ ప్రాసెస్ లోకి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచించట ఉన్నారని తప్పించి, కానీ ప్రైవేటీకరణ అనే స్టీల్ ప్లాంట్ చేసేస్తే చెయ్యట్లేదు. మేము గతంలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు శ్రీనివాసరావు గారు కానీ గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి 2023 లో ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎక్కడా కూడా, నిజమైనటువంటి ఎంప్లాయీస్ ఎక్కడా కూడా సార్ ఈ ప్రాసెస్ గురించి మేము క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ తోటి వాళ్ళతో కూడా డెవలప్మెంట్ అయింది, వాళ్ళు కూడా కేంద్రం చేసినటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా చూడటం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఈ రోజున స్టీల్ ప్లాంట్ లో యాజ్ అన్ స్పోర్ట్స్ పీపుల్, నేను చెప్తున్నా యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ గా నేను చెప్తున్నాను, చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళు ఎంత డెవలప్మెంట్ కోరుకుంటున్నారో లైవ్ లో మేము మాట్లాడాం. మరి దీనికి డైరెక్ట్ గా లైవ్ లో కూర్చుందాం, లైవ్ లో కూర్చుందాం మేడం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీరు జనరల్ మేనేజర్స్ ని లైవ్ లో కూర్చోబెట్టండి, ఆ ఒక్క ఉద్యోగస్తులు రాజకీయ నాయకులను పక్కన పెట్టేద్దాం, రాజకీయ వాళ్ళని పక్కన పెట్టేద్దాం, డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ ఎవరైతే జిఎంస్ వాళ్ళని వాళ్ళని రమ్మని చెప్పండి. ఇది నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతే ఎంత నష్టం అవుతుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎంప్లాయీ ఎవరైనా మాట్లాడారా? మైన్స్ ఎందుకు కేటాయించట్లేదు? మైన్స్ కేటాయించవచ్చు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి మైన్స్ ఎందుకు కేటాయించట్లేదు? కేటాయించడం అనేది మన యొక్క ప్రాసెస్,
మన యొక్క సిచ్యువేషన్స్ మనం ఏ విధంగా డెవలప్మెంట్ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాము, మన యొక్క సామర్థ్యత ఏంటి, మన యొక్క సాంద్రత ఏంటి అనేది కూడా డెవలప్మెంట్ చేసుకుంటుంది మేడం. ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల సొత్తు మేడం. ఇది పార్టీని కలపద్దు. ఆయన ఎన్ని ఎంప్లాయ్మెంట్, ఈ రోజున హైదరాబాద్ సగం సగం ఉన్నటువంటి డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు చేయలే. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారండి, దాని వల్ల ప్రజలు నష్టపోయిందా, ప్రజలు నష్టపోయిందా, సమస్యలు పోయినాయి ఉన్నాయా, ప్రజలు నష్టపోయిన సమస్యలు పోయినాయి ఉన్నాయండి. రమేంద్ర గారు కోరుకోవాలా, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలా. అక్కడ ఏదో అక్కడ ఏ ఉద్యోగస్తులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు. ఇది విలీనం చేసే దిశగా ముందుకు వెళుతున్నాం. ప్రాసెస్ ఇంకా ఇంకా బెటర్ డెవలప్మెంట్, ఇంకా బెటర్ సోర్సెస్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని స్థానికంగా ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కలిసి దీని మీద మాట్లాడుతున్నారు. లిటరలీ ఫర్ ద డెవలప్మెంట్. ఇదే విధంగా చంద్రబాబు గారు గతంలో సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అంత. ఓకే అండి, ఫణీంద్ర గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. కృష్ణంరాజు గారు, ప్రభుత్వ సంస్థల్లో ఉంటే డెవలప్మెంట్ అనేది ఉండదు, కేవలం కొత్త దానాన్ని ఆహ్వానించాలి. డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణే ఒకే ఒక్క మార్గం. ప్రైవేటీకరణ అంటూ కూడా చెప్తూ ఉంది బీజేపీ, దీనికి చెప్పినప్పటికీ కూడా ఫగన్ సింగ్ వచ్చి ఒక ప్రకటన చేసిన అనంతరం ఆ నెక్స్ట్ డేనే కేంద్ర ఏదైతే బిడ్ దాఖలు చేస్తున్నారో కృష్ణరాజు గారు, కొత్త టెక్నాలజీస్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిమ్మో చాలా సీరియస్ గా నరేంద్ర మోడీ గారు G20 సదస్సు పెడితే మీరు చేసిన నిర్వాహకం ఏంటి? అక్కడ ఏం చేసినట్టు G20 సదస్సులో ఏం చేశారు? కృష్ణంరాజు గారు చెప్పండి, ఏదైతే ఈ ప్రైవేటీకరణ కృష్ణంరాజు గారు ఏవైతే ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందో, ఇప్పటికే 22 సంస్థల ద్వారా బిడ్డింగ్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ మా జేడీ లక్ష్మణనారాయణ కూడా ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యేలాగా బిడ్ దాఖలు చేస్తామంటూ కూడా దాఖలు చేసేసారు ఈరోజు 3:00 PM. అయితే ప్రతి వ్యక్తి కూడా ఇక ఇటు ఏపీ ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ మొత్తం కలుపుకుంటే 8 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక 400 మనది కాదు అనుకుంటే టోటల్గా స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే మన ఆధీనంలోనే ఉంటుంది అంటూ కూడా జేడీ లక్ష్మీనారాయణ అయితే మనం చెప్పిన సందర్భాల్లోనూ మరి ఇది అంతా కూడా పాసిబుల్ అవుతుంది అంటారా? ఇక ఏపీలోనే ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అంటారా? ఈ ప్రాసెస్ ఓకే అంటారా? ఇక్కడ మీకు ఫస్ట్ ఒక విషయం నా అభిప్రాయం చెప్తానమ్మా. చెప్పండి. మీకు 1990వ దశకం నుంచి ప్రైవేటైజేషన్ లేకపోతే పెట్టుబడుల వికేంద్రీకరణ అనేది మన భారతదేశంలో ప్రారంభమైంది. గుజరాత్ లో ఇప్పటికీ కూడా యాజ్ ఆన్ టుడే
ఇది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పబ్లిక్ సెక్టర్ యూనిట్లతో సహా మొత్తం 97 ఉన్నాయి. వీటిలో గుజరాత్ ప్రభుత్వం అంటే మోడీ గారి హయాం కావచ్చు, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి హయాం కావచ్చు, ఈ 97 పబ్లిక్ సెక్టర్ యూనిట్లలో ఎన్ని ప్రైవేటైజేషన్ చేశారు అది ఒకటి గమనించాలి మనం. ఎందుకంటే వారు గుజరాత్ లో చెయ్యరు, చేస్తామని చెప్పి కూడా మొన్న బడ్జెట్ సమావేశాలు మాత్రం చెప్పగలిగారు. కొన్నిట్లో మేము పెట్టుబడి వికేంద్రీకరిస్తామని చెప్పారు తప్ప టోటల్ గా అమ్మేస్తామని చెప్పి చెప్పడం లేదు. అంటే గుజరాత్ వరకు సేఫ్, పబ్లిక్ సెక్టర్ సంబంధించి వారు సేఫ్ గా ఉంచుతారు వాటిని. ఓకే, మంచిదే. అయితే అదే విధానాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? రెండోది, మోడీ గారి హయాంలో మీకు ఇంత చెప్పాను ఒక గణాంకం, మీకు 2021-22 ఈ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటంటే ఈ పెట్టుబడుల వికేంద్రీకరణ ద్వారా 175,000 కోట్ల రూపాయలు సేకరించాలి. కానీ వారు సేకరించింది కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ ప్రైవేటైజేషన్ లేకపోతే పెట్టుబడి వికేంద్రీకరణలో మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా లక్ష్యాన్ని చేరుకోవటం లేదు. కాబట్టి అంటే అటువంటి ఫెయిల్యూర్ సిస్టమ్ గురించి పదే పదే మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టి కార్మికులను రెచ్చగొట్టి చేసే బదులు మన సేవల సాధ్యంలో యూత్ డెసిషన్స్ తీసుకోండి, అంతగా ఎప్పుడో పాచిందే పచ్చళ్ళు వద్దు సార్, వద్దు మేడం, డైరెక్ట్ గా యూత్ ఏం ఆలోచిస్తున్నారు, యూత్ ఏ విధంగా ఆలోచనలతో ఉన్నారు, ఏమంటారండి ఆయన? యూత్ అంటే నేను చెప్పేది నేను చెప్పేది ఏంటి అక్కడ వినండి వినండి. ఓకే పనేంద్ర గారిది ఆడియో క్వాలిటీ లేదండి, మీరు మాట్లాడండి కృష్ణరాజు గారు. హలో, యూత్ అమ్మేమని చెప్పారా? కేంద్ర సంస్థలన్నీ బీజేపీ నాయకులనే ఓకే పనేంద్ర గారిది మనకి ఆడియో అయితే క్లియర్ గా లేదు, క్లారిటీ లేదండి. కృష్ణరాజు గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మా భారతదేశంలో నవరత్నాలు అని చెప్పి మనకి అద్భుతమైన లక్షలాది మంది ఉపాధి కల్పించి లాభాలు ఇస్తున్న పాడి ఆవు లాంటి సంస్థలను కూడా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశమే అది. తర్వాత మీకు ఇప్పుడు ఈ బిడ్లో ఈ బిడ్డుకి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డుకి సంబంధించి సింగరేణి కాలనీస్ తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటాయి, వాళ్ళు పాల్గొలేదు, ఇది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు మనం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు ఇచ్చిన బిడ్లో చాలా స్పష్టంగా చెప్పారంటే ఈ బిడ్లో పాల్గొనే వారికి ఈ ఉక్కు రంగానికి సంబంధించిన అనుభవం ఉండాలి అని చెప్పి చెప్పారండి. దాంట్లో భాగంగానే భారతదేశానికి విదేశాలకు చెందిన ఈ ఉక్కు రంగంలో అనుభవం ఉన్న అంటే మీకు సింగపూర్ నుంచి వచ్చినాయి, దుబాయ్ నుంచి వచ్చినాయి, స్విట్జర్లాండ్ నుంచి వచ్చినాయి మీకు, అలాగే యుక్రెయిన్ నుంచి కూడా మనకి బిడ్స్ వచ్చినాయి విశాఖపట్నానికి. వీరందరూ కూడా ఈ ఉక్కు రంగంలో అనుభవం ఉన్నవాళ్లే. కాబట్టి ఏంటంటే సింగరేణి వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడం, తర్వాత ఈ జడి లక్ష్మీ గారు కూడా ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పడానికి ప్రచారానికి బాగుంటాయి తప్ప ఆచరణ సాధ్యమయ్యే పనులు కాదు. ఈ రోజున ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమం ఇచ్చిన లిమిటెడ్ దానికి సంబంధించి ఒక క్రైటీరియా అనేది ఉక్కు నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళు ఏం చెప్పినా ఏం పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అవన్నీ డిస్క్వాలిఫై అవుతాయి. ఓకే అండి, కృష్ణరాజు విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు మీరు అన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా వ్యతిరేకత కాదా, కేంద్ర ప్రభుత్వం వైపు అడిగే ప్రయత్నం చేస్తుందా లేదా? ఎందుకంటే గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి 2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామంటూ కూడా చెప్తున్నారు. మరి ఆ లేఖకి కేంద్రం ఏం స్పందించింది అనేది కూడా ఇప్పటివరకు మనకి క్లారిటీ లేదు. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? 2 టైమ్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని పేర్కొంటున్నారు, చెప్పండి. స్వప్న గారు, ఇప్పుడు ఆ లేఖ రాశారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాశారు అనేది ప్రెస్ లో పెట్టారా? రాష్ట్ర ప్రజలకు చెప్పారా నేను ఏం రాశాను మోడీ గారికి అని చెప్పి? అంటే వీళ్ళు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకు అంటే ఆయనకున్నటువంటి ఈ కేసులు రీచ్చా, రేపు ఏదన్నా ఇబ్బంది అయితే నన్ను ఇమీడియట్గా బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైల్లోకి పంపించేస్తారన్నటువంటి ఒక భయంతోనే ఆయన మోడీ గారిని అడగలేకపోతా ఉన్నారు. ఆయన ఏమన్నారు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు?
25 ఎంపీలు ఇవ్వండి కేంద్రాన్ని మెడలు ఉంచేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మెడలు ఈయన వెళ్ళి మెడలు ఉంచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అమిత్ షా గారి దగ్గర మెడలు ఉంచేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు ఆయన మొన్న వెళ్ళారు ఢిల్లీ. దేనికి వెళ్ళారు? అమిత్ షా గారితో కలిశారు, మోడీ గారిని కలిశారు అంటే కేవలం ఆయన ఉన్నటువంటి బాబాయ్ హత్య, మరి తమ్ముడు అవినాష్ రెడ్డి మీద ఎక్కడ జైలుకి పంపించేస్తారన్నటువంటి భయంతోనే వెళ్ళాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. రెండోది, ఈరోజు ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు. మొన్న మరి మీరు చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మాధవ్ గారిని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఆయన గెలిచినటువంటి మొన్న మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో వేపాడ చిరంజీవి అని మేము పెట్టినటువంటి అభ్యర్థి గెలిచినటువంటి సందర్భం, అంటే బీజేపీని మాధవ్ గారిని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అదేవిధంగా మొన్న పట్టభద్ర ఎన్నికల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జలక్కిచ్చినటువంటి పరిస్థితి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం ఏమీ బాగుపడదు, ఈయనేమీ చెయ్యలేడు, ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఆపగలిగే శక్తి సామర్థ్యాలు అది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయి. వేణుగోపాల్ గారు, తెలుగు ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలిగే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆ దిశగా తను అడుగు వేయలేరు. ఎందుకంటే కొన్ని కేసులకు సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ, లేకపోతే వివేకానంద హత్యకు సంబంధించి కానీ, అవినాష్ రెడ్డికి సంబంధించి కానీ, కానీ జగన్మోహన్ రెడ్డి ఈ స్టాండ్ మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టాండ్ మీద నిలబడతారంటారా నిలబడలేదంటారా? దీన్ని బట్టి స్వప్న గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి అంటే అనుకోవట్లేదు కాబట్టి వేణుగోపాల్ గారు ఆయన అనుకుంటే చేస్తాడు, కానీ అనుకోవట్లేదు. ఎందుకంటే కేసులు అనుకోవట్లేదు. ఈ రోజు ఒక్కొక్క కేసు కొట్టుకుంటా పోతూ ఈరోజు 6 కేసులకు 7 కేసులకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటుందా తీసుకోదా, అదొకటి చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. మైండ్స్ కేటాయించలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు కేటాయిస్తే. ఓకే వేణుగోపాల్ గారు, ఫణేంద్ర గారు కంక్లూడ్ చేయండి, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఫణేంద్ర గారు. పెట్టుకొని 24లో కోమలో, ఇప్పుడు కోమలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో సమాజ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోకుండా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఓకే వేణుగోపాల్ గారు, విజయ్ గారు ఒక నుంచి హోల్డ్ లో ఉండండి. ఫణేంద్ర గారు చెప్పండి, ప్రైవేటీకరణ కంపల్సరీ కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంచే పరిస్థితి లేదు. విజయ్ గారు హోల్డ్ ఉండండి, ఒక నుంచి హోల్డ్ ఉండండి. విజయ్ గారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వేణుగోపాల్ గారికి, అలాగే కృష్ణంరాజు గారికి, అలాగే విజయ్ గారికి, ఫణేంద్ర గారికి, మరి ఫోన్ ఇన్ లో అందుబాటులోకి వచ్చిన సిపిఐ నేత రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది. ఇక 800 రోజులుగా వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు పోరాటం అయితే చేస్తూనే ఉన్నారు. ఇక సుమారు దీని మీద 2 లక్షల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల వరకు ప్రజలు ఎవరైతే ఉన్నారో డిపెండ్ అయి ఉంటున్నారు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ఆ తర్వాత వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. వారి ఉద్యోగాలు ఉంటాయా, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అయితే కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ సివిఆర్.